దేశంలో కరోనా వైరస్ మరింత వేగంగా వ్యాపిస్తోంది. ఈ నేపథ్యంలో రైల్వే శాఖ ప్రయాణికులకు బ్యాడ్ న్యూస్ అందించింది. మే 12 నుంచి మరో 31 రైళ్లను రద్దు చేసింది. ఈ రైళ్లు పశ్చిమ బెంగాల్, అస్సాం, బీహార్ మధ్య మార్గాల్లో నడిచేవి. ప్రస్తుత పరిస్థితులలో నిర్వహణ పనుల కారణంగా ఈ రైళ్లను రద్దు చేసినట్లుగా ప్రకటించింది. తదుపరి నోటీసు వచ్చే వరకు పేరెంటలైజేషన్ కారణంగా 18 సర్వీసులను నిలిపివేస్తామని ఈశాన్య సరిహద్దు రైల్వే ఓ ట్వీట్ చేసింది. ఇదిలా ఉంటే హౌరా డివిజన్లో ట్రాక్ నిర్వహణ పనుల కారణంగా మరో 13 రైళ్లను రద్దు చేశాయి. ఇక కరోనా కారణంగా దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించిన సమయంలో అన్ని ప్యాసింజర్ రైళ్లను రైల్వే శాఖ నిలిపివేసింది. ఐఆర్సీటీసీ నేతృత్వంలోని జాతీయ రహదారులు గత సంవత్సరం నుంచి కొన్ని ప్రత్యేక రైళ్లను నడుపుతున్నారు. ఈశాన్య సరిహద్దు రైల్వే నుంచి వచ్చిన సమాచారం ప్రకారం మే 12 నుంచి మొత్తం 31 రైళ్లను రద్దు చేసింది రైల్వే శాఖ. కొన్ని రైళ్లు మే 13, 14, 15 నుంచి రద్దు చేస్తుంది. విశాఖపట్నం నుంచి కడప వెళ్లాల్సిన రైళ్లను మే 14 నుంచి ఈ నెల 31 వరకు రద్దు చేయగా, కడప నుంచి విశాఖ రైళ్లను జూన్ 1 వరకు రద్దు చేసింది. అలాగే విశాఖ నుంచి లింగంపల్లి, లింగంపల్లి నుంచి విశాఖ రైళ్లను రేపటి నుంచి వచ్చే నెల 1 వరకు నిలిపివేసింది. వార్తల వెనక వాస్తవాలు ఫ్లాష్ పాయింట్ సాయంత్రం 5 గంటలకు నంబర్ 1 మాత్రమే కాదు అంతకు మించి.